వీఆర్ఓలపై మంత్రి సిదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శ్రీకాకుళం కలెక్టర్ ఆఫీస్ వద్ద ఎన్జీఓ సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. సిదిరి అప్పలరాజు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షులు హనుమంతు సాయిరాం, పట్టణ కార్యదర్శి బడగల పూర్ణచంద్రరావు, వీఆర్ఓ సంఘం అధ్యక్షులు వేణుగోపాల్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. సంఘం పిలుపు మేరకు అన్ని కలెక్టరేట్లో వినతి పత్రాలు సమర్పించడానికి కార్యక్రమం చేపట్టిన ఆ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న నలుమూల నుండి అన్ని మండలాల నుండి వీఆర్ఓలు రావడం జరిగింది. అలాగే మరి మన గౌరవ జేఏసీ చైర్మన్ శ్రీకాకుళం సాయిరాం గారు మరియు ఏపీఆర్ఎస్ఏ జనరల్ సెక్రటరీ రాజు గారు సమక్షంలో మేము కలెక్టర్ గారికి కలవడం జరిగింది. కలెక్టర్ గారు క్షుణ్ణంగా మాతో అన్ని విషయాలు డిస్కస్ చేశారు. చేసి మనకి పూర్తి స్థాయిలో అభినందన జరిగింది. మీరు గ్రామాల్లో చక్కగా వెళ్ళి ఉద్యోగాలు చేసుకోండి. ఏ సెక్రటరీ కానీ ఏ పంచాయతీ ప్రెసిడెంట్ కానీ ఎవరు కానీ మీకు ఎటువంటి ఇబ్బంది పడినా ఇన్ రైటింగ్ పేపర్ మీద ఇమ్మన్నారు. ఆయన వెరీ సీరియస్గా తీసుకుంటాం. మీకేం ప్రాబ్లం లేదు, మీ ఉద్యోగాలన్నీ మీరు సక్రమంగా చేయండి అని భరోసా ఇవ్వడం జరిగింది. మరి అంచేత అంతా మరి మన ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు మాకు భరోసా ఇవ్వడం వల్ల మేము గ్రామాల్లో ఇప్పటికే ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం. కాకపోతే భయపడి ఏమైనా గొడవలు రాగలవు, ఏమైనా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఏమైనా గొడవలు రాగలవు అనే ఉద్దేశంతో కొంచెం ఆ సచివాలయాలకు దూరంగా ఉంటున్నాం. తప్పితే మా ఉద్యోగాలన్నీ మేము చేస్తూ ఉన్నాం. ఇప్పుడు పూర్తి స్థాయిలో మేము సచివాలయంలోకి వెళ్ళి మేము ఉద్యోగాలు చేస్తాం. ఏమైనా ఏ ఇబ్బంది ఉన్నా సరే కలెక్టర్ గారు మాకు అభివ్యవం జరిగింది. బీఆర్ఓస్ అసోసియేషన్ పిలుపు మేరకు ఇక్కడ జిల్లా నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జిల్లా నలుమూల నుండి ఇక్కడికి ఇచ్చేసిన బీఆర్ఓ సోదరి సోదరీమణులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇష్యూని ఇప్పుడు కలెక్టర్ గారికి దృష్టిలోకి వెళ్ళాం. కలెక్టర్ గారు మనకు 30 నిమిషాలు వీసీ ఉన్నా 30 నిమిషాలు కేటాయించి పూర్తి ఇన్ టోటల్ దాని మీద డిస్కషన్ చేసి మీకు పక్కా భరోసా ఇస్తున్నాను. మీకు ఎక్కడ ఏ పంచాయతీ సెక్రటరీ కానీ గ్రామ సచివాలయం కానీ ఎవరు అడ్డుకున్నా ఇన్ రైటింగ్ ఒక చిన్న మీరు మెసేజ్ పెట్టిన నేను 40 చర్య తీసుకుంటాను. కాబట్టి మీరు యంత్రాంగాన్ని సహకరించండి. నేను పెద్దన్నగా ఈ జిల్లాకు నడిపించే వాళ్ళగా ఉద్యోగుల ప్రతినిధిగా నేను వ్యవహరిస్తాను. మీరు దీన్ని ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టండి. ఇంక ఇన్ని ముందు ఎక్కడైనా మీకు ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా వెంటనే నాకు తెలియజేస్తే వాట్సాప్ తెలియజేసినా నేను వెంటనే దాన్ని సాల్వ్ చేసి మీ ప్రాబ్లమ్స్ పరిష్కరిస్తా ఉన్నాను. ఇక నుండి మీరందరూ కూడా ఎవరి డ్యూటీస్లో ఏ మండలమైనా పర్వాలేదు ఆ ఏ ఇప్పుడు డిఫికల్టీ పలాస అన్నారు. అటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే మా దృష్టి కానీ కలెక్టర్ గారి దృష్టి రాండి, డెఫినెట్గా న్యాయం చేస్తాం. వాళ్ళు ప్రతిరోజు రాత్రి పగలనకుండా 12 గంటలోడు ఫోన్ చేసి తహసీల్దార్ రమ్మన్నా 12 గంటలోడు అలాగే మా భార్య పిల్లలు వదిలి మేము డ్యూటీ చేస్తాను. మరి అటు ఉదయం 24 అవర్స్ డ్యూటీ చేస్తున్న మాకు మంత్రి గారు మరి అలాంటి మాట్లాడటం మాత్రం మేమంతరం ఇది ఈ విషయాన్ని ఖండిస్తాము సార్. మరి మంత్రి గారు మాకు బహిరంగ క్షమాపణ చెప్తే కానీ ఈ ఉద్యమం ఆగదు సార్. ఇది మరి తీవ్రతరం చేసడానికి మేమందరం సిద్ధవస్తున్నామయ్యి. మరి జిల్లాకి వివిధ మండలాల నుంచి రావడం జరిగింది. మరి ప్రతిరోజు ప్రతి విషయానికి వీఆర్ఓ సంతకం అవసరం. చిన్నపిల్లల నుంచి చనిపోయిన వ్యక్తి వరకు వీఆర్ఓ ప్రతిదానికి వీఆర్ఓ సంతకం వీఆర్ఓ ఉండాలి. ఎక్కడుండో వీఆర్ఓ అని ప్రతి ఆఫీసులు ఆ వీఆర్ఓ రాలేదా అప్పుడు తమ్మ పెట్టారు సార్. మేము ప్రతిరోజు వెళ్ళి సచివాలయంకి వెళ్ళి తమ్మ కూడా వేస్తున్నాం. మరి వీఆర్ఓలు కొంతమంది డ్యూటీ ఎగ్గొడుతున్నారనే ఆలోచనతో గవర్నమెంట్ తమ్మ కూడా మాకు మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని చేశారు. కానీ మేమందరం సచివాలయంకి వెళ్ళి మరి తమ్మలు కూడా వేయడం జరుగుతుంది. మరి సాయంకాలం 5 వరకు మరి ఉండవలసిన డ్యూటీ రాత్రి 10 వరకు మేమందరం చేస్తున్నాం. మరి ఈ మంత్రివార్యులకి మరి ఈ విషయం తెలియదేమో కానీ వీఆర్ఓ అన్నాడు లేకపోతే ఆ కార్యాలయం తాలూకా కథ నడదు సార్. వీఆర్ఓ ప్రథమం సార్, సచివాలయంలో వీఆర్ఓ ప్రథమం సార్. పంచాయతీ సెక్రటరీ గారిని విమర్శించలేదు. మొత్తం ఆ సచివాలయం తాలూకా ఆర్గనైజేషన్ మొత్తం వీఆర్ఓ చేతుల మీద ఉంది సార్. మా వీఆర్ఓలు ఎంత శ్రమిస్తుందనేది మరి నేను వీఆర్ఓగా చేస్తాను కాబట్టి మరి నాకు తెలుస్తా. ప్రతిరోజు అసలు ఎన్ని గంటలు కావడం మొన్న నైటు ఫ్లడ్ ఎఫెక్ట్స్లో మొన్న తుఫాను కారణంగా మాకు డ్యూటీలు వేశారు సార్. 2 రోజులు ఎంఆర్ఓ గారు మేము అందరం ఆఫీసులో నిద్రించాం సార్. 2 రోజులు నిద్ర చేశాం. ఇంటికాడ పిల్ల తల్లిని వదిలేసి 2 రాత్రులు ఆఫీసులో పడుకున్నాం సార్.